పరిపాలనే కాదు ప్రతి విషయంలో కూడా జగన్ అంటే చాలా ఆప్యాయత, ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఒకటి పెరిగింది. ఎందుకని అలాగా అనుకున్నది ప్రతిది కూడా అమలు జరిపి ఆ ఆలోచనలో ప్రతి అడుగు ముందుకు వేస్తున్నాడు. ప్రతిది అమలు జరుగుతుంది. అది నేను ఇది ఇస్తానన్నది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చింతి కలుగుతుంది. ఒక్క రయా పైస కూడా లంచం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోతం చేస్తామన్నారని అది వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడేయి. ప్రజలను ఉద్దేశించి మాట్లాడే కదే, వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. అది అంటే ప్రజలు సోమరిపోతం చేయమని కాదు, మరింత భాగ్యవంతులు మరింత మంచి ఆ కుటుంబానికి కొంచెం అవకాశం కల్పించాలన్న ఆలోచనతో చేస్తుంది. ఇది కొంచెం వాళ్ళు అలా మాట్లాడటం వల్ల డిఫెక్ట్ వాళ్ళే పొందుతున్నారు. అప్పులు పాలు చేయకపోతే ఎలా కడుతుంది? మనకు ఏదో కష్టం అవుతుంది, ఒక 1,00,000 రూపాయలు తెచ్చుకుంటాం మళ్ళీ తీర్చుకుంటాం, అది జరగకుండా ఎలా నడుతుంది? అసలు నడదు కదా. అది కష్టాన్ని బట్టి ఆ ప్రభుత్వం తేవలసి వస్తుంది, తీర్చవలసి వస్తుంది, తీర్చుకుంటుంది. లేకపోతే తీర్చి ఇటు వరకు అప్పు ఇప్పుడు తీర్చలేదా? చంద్రబాబు నాయుడు చేసిన అప్పు జగన్ తీర్చాడు కొన్ని అప్పులు, అలాగే ఇడుగు మిగిలిపోతే ఇంకొకటి తీర్చవచ్చు, తీర్తాడు. మరి ఈ మధ్యకాలం చాలకి 2035 దాకా ఛాలెంజ్ చేస్తున్నాం అండి, ఆయన సీఎం అండి, అందులో డౌట్ ఏం లేదండి. ఏండి 4-5 తరం సీఎం గారు జగన్ అండి, జగన్ తను గుర్తి మగానికి ఎవడ పుట్టలేదండి. ఈరోజు చంద్రబాబు గారు టీడీపీ పార్టీ కూడా అయిపోయిందండి, ఏమీ లేదండి, క్లోజ్ అండి. చంద్రబాబు గారి కూడా ఎలక్షన్ కూడా అయిపోయేంత వరకు కూడా బయటకు రాలేదండి. ఒకవేళ వచ్చిన ఆయన లోపడున్న బయట ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 33 లక్షలు ఇళ్ళ పట్టాలి ఇవ్వడం జరిగింది. అది 33 లక్షలు అంటే ఇన్నాళ్ళ ఇదే డబ్బు ఉండేది, ఇది పెదలు నాయకులు మిస్టర్లాలిదన్న డబ్బు పెదలకే రూపంగా ఇది ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక నాయకుడికి లేకంటే పెదలు ప్రతి వాళ్ళు ఎక్కమంటలు పడేలాగా చేస్తున్నాడు. జగన్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారంటే వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ పథకాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో పథకాలు పెట్టి ఈ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం వాళ్ళని ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారండి. ఈ పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారన్నారు కదా, ఈ పథకాలు మేము తీసేస్తామని వాళ్ళు అనమానండి. ప్రతిపక్షాలు సత్తా ఉంటేని అప్పుడు వాళ్ళు బతికేటో వాళ్ళ తీసేటో ఆయాలు తెలుస్తుందండి. ఇంకోటి అండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మీ కుటుంబానికి ఒక మంచి జరిగితేనే నాకు ఒకటి వేయండి అన్న నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఎక్కడే ఉండుండండి. నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి, లేకపోతే నన్ను పక్కనట్టండి అన్న నాయకుడు ఒక్క వైఎస్ కుటుంబానికే చెందిందండి ఒక్క మాట. ఏంటో అలా ప్రతిపక్షాలు ఏదోటి అలా చెప్పకపోతే వాళ్ళ మనుగడ సాగదు. ఏదోటి బురద చాలా మంచి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జగన్. ప్రపంచంలోనే పేరు వచ్చేస్తుంది, దేశంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మంచి పేరుంది. ఏదో విధంగా దీన్ని బురద వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నాయని ప్రతిపక్షాలు. ఏదో ఓ సినిమా తీసుకుని వస్తాడు అతను, ఎవరో పవన్ కళ్యాణ్ అని అతను ఏదో చేస్తాను, గౌరవాలు లేవు, విలువలు లేవు, ఏదో గంటకో మాట మాట్లాడి ఏదో బురద జల్లనాకు వస్తుంటాడు తప్ప ప్రజలు వాళ్ళ మాటలు నమ్మే స్థితిలో లేరండి. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎలక్షన్ జరిగితే 175 స్థానాలు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. పెట్టాడు పథకాలు, ఇప్పుడు అమ్మఒడి ఉండేదా, రైతు భరోసా ఉండేదా, ఇది కాపునిస్తూ ఉండేదా, లేదా ద్వాక్రమాపి ఉండేది, ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇల్లు పట్టాలతో సంబంధంగా లేని పేదలకు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఇందాలనే నాయకులు తిన్నవాళ్ళు, కుంభకోణులు మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు తిన్నవాళ్ళు, వాళ్ళ పక్కన నాయకులు ఇదే అదే తప్పు ఇప్పుడు పేదలకు కోర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.